జిల్లా రేణిగుంట మండలం పరిధిలోనే మోదీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు బీజేపీ నేతలు. మోదీ పుట్టినరోజుని పురస్కరించుకొని కురకాల్వ గ్రామంలో నిత్యావసర సరుకులు, చేతికర్రలు, మాస్కులు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ తిరుపతి పార్లమెంటు జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి దయాకర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మోదీ సేవలను కొనియాడారు. ప్రతి ఒక్కరికి మోదీ జీవితం ఆదర్శమన్నారు. యువతంతా మోదీని ఆదర్శంగా తీసుకుని ముందుకు అడుగులు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షులు కాసరం రమేష్, ఏర్పేడు మండల అధ్యక్షులు గాండ్ల శివకుమార్తో పాటు పలువురు నేతలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. నాయకులు, ప్రపంచ నేత, భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా సహజంగా పుట్టినరోజు అంటే వేడుకలు, సంబరాలు, కేక్ కటింగ్లు అనేటివి కాకుండా ఒక పుట్టినరోజు కార్యక్రమాన్ని కూడా సేవా కార్యక్రమాలకు వినియోగించుకుంటూ ఈ దేశంలో పేద ప్రజలకు, బాగలేని వాళ్ళకో, దివ్యాంగులకు ఉపయోగపడాలన్నటువంటి ఒక సేవా తత్పరతతో భారతీయ జనతా పార్టీ వారం రోజుల పాటు సెప్టెంబర్ 14 నుంచి 20వ తేదీ వరకు కూడా సేవా వారోత్సవాలు పేరిట చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ దివ్యాంగులకు సంబంధించినటువంటి ట్రస్ట్లో వారికి ఏవైతే అవసరం ఉన్నాయో ముందుగా వారిని అడిగి కనుక్కొని వారి దగ్గర ఆ లిస్టు తీసుకొని వారికి కావాల్సినటువంటి సరుకులన్నీ కూడా తీసుకొని ఈరోజు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సోదరుడు కోల ఆనంద్ గారు గత 5 రోజుల నుంచి కూడా ఈ నియోజకవర్గంలో ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల్లో భాగంగా జరిగిన ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం నాకు కూడా సంతోషకరమైన విషయం. ఎందుకంటే వారిని కలిసి వారి మాటలతో మనకు కూడా స్ఫూర్తి లభిస్తుంది. ఈరోజు దివ్యాంగులైనప్పటికీ కూడా వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు విని మనం కూడా చేర్చుకోవాల్సినటువంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ మాకు ఈరోజు ఇటువంటి వాళ్ళందరికీ కూడా సేవ చేసేటువంటి అవకాశం కల్పించినందుకు పార్టీకి ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని మారుమూల గ్రామంలో వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళని ఎదుర్కొంటూ వచ్చి వారికి సేవ చేసినటువంటి కోల ఆనంద్ గారికి, అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి మిగిలిన పెద్దలందరికీ కూడా నేను ఈరోజు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఉత్తమ ప్రధాని నరేంద్ర మోడీ గారి 70వ జన్మదిన సందర్భంగా దేశమంతా కూడా కోట్లాది మందికి సేవ చేసేటటువంటి భాగ్యంతో ఈ మాసం 14 నుంచి 20వ తేదీ వరకు నిత్యము ప్రతి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు సేవా కార్యక్రమాలు చేసే విధంగా పార్టీ ఆదేశించడం, ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో తిరుపతి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు దయాకర్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మేళగారు సుబ్రహ్మరెడ్డి గారు, మిత్రులు విడి బాలాజీ గారు, బొబ్బుల రెడ్డి గారు, పెద్దల కృష్ణారెడ్డి గారు, కాసర రమేష్ గారు, చంద్రారెడ్డి గారు, మున్రెడ్డి గారు, గాండ్ల శివకుమారు, ప్రేము, వంశీ, మహేషు, మైనారిటీ నాయకులు, గత 5 రోజులుగా మీరందరూ కూడా నిర్విరామంగా పనిచేస్తున్నారు. ఎక్కడ కార్యక్రమం అన్నా కూడా దగ్గరుండి మీరందరూ పనిచేస్తున్నారు. ఇది చాలా స్ఫూర్తి. అదేవిధంగా మనకు స్ఫూర్తి నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే 1950లో ఎక్కడో గుజరాత్ రాష్ట్రంలో ఒక చిన్న కుటుంబంలో జన్మించి ఇంతింతై ఒటింతై ఆయన కష్టపడి పైకొచ్చి ఒక టీఎంకునే స్థాయి నుంచి ఈరోజు భారతదేశాన్ని కాదు ప్రపంచాన్ని శాసించే విధంగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు దీన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన కళ్ళ ముందు మనమందరం చూస్తుండగానే నరేంద్ర మోడీ గారు సర్వం దేశం కోసం. ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు ఆయన చూశాం. మరి ప్రపంచ దేశమంతా కూడా 2019లో జరిగిన ఎన్నికల్లో భారతదేశంలో ఇప్పటి వరకు కనీవిని రీతిలో 303 స్థానాలు భారతీయ జనతా పార్టీకి మెజార్టీ ఇవ్వడం ఇచ్చినటువంటి 9 మాసాల్లోనే చారిత్రాత్మక నిర్ణయాలన్నీ కూడా ఎవరు కూడా తీసుకున్న నిర్ణయాలు, ఏ ఒక్కరు కూడా సాహసం చేసిన నిర్ణయాలు అన్నీ కూడా భారతదేశ ప్రజలు ఊహల్ని ఊహించుకొని ఉన్నటువంటి అన్నీ కూడా ఆ ఊహలన్నీ కూడా నిజం చేసే విధంగా స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు, 73 సంవత్సరాలు అయితే ఏ ప్రధాని కూడా తీసుకున్న నిర్ణయాలు, సాహసోపత్తి నిర్ణయాలు తీసుకున్నటువంటి